దోమచలె అంటూ ధూమ్ సినిమాలో హృతికి దీటుగా తనదైన నటనా చాతుర్యంతో ఆకట్టుకుంది ఐశ్వర్య రాయ్. ఇక ఆ తర్వాత మళ్లీ అలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ని తన నుంచి అభిమానులు కోరుకుంటున్నారనే చెప్పాలి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఫ్యానీ ఖాన్ చిత్రంలో నటిస్తుంది ఐష్. ఇక ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఐష్ ఈ చిత్రంలో నటిస్తుండగానే తన నుంచి మరొక రెండు సినిమాలకు కమిట్మెంట్లు తీసుకున్నారట సదరు లేడీ నిర్మాత. ఇక ఇందులో ఒకటి నర్గిస్ దత్, సంజయ్ దత్ గారి తల్లి, ద్విపాత్రాభినయం చేసిన కల్ట్ క్లాసిక్ జోనర్ మూవీ రాత్ ఔర్ దిన్ చిత్రానికి రీమేక్ అని తెలుస్తుంది. కథానాయికగా ఐశ్వర్య రాయ్ ని ఫైనల్ చేశారు. ఐష్ ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారని నిర్మాత ప్రేరణ తెలిపారు. ఇక ఇప్పటికే సంజయ్ దత్ తోని ఈ బయోపిక్ కి సంబంధించి ముచ్చటించాం, తను వెంటనే ఓకే చెప్పారని వెల్లడించారు. వచ్చే ఏడాది మిడిల్ లో యూరోప్ లో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. రాత్ ఔర్ దిన్ చిత్రంలో వరుణ పెగ్గి అనే రెండు పాత్రల్లో నర్గీస్ అద్భుతంగా అభినయించారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న పేషెంట్ గా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు ఆ పాత్రలో ఐష్ అభినయించబోతుందని తెలియగానే అటు నర్గీస్ అభిమానులు ఇటు ఐష్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.